టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే 13 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇది జరుగుతూనే ఉంది. 13 మంది టీడీపీ నుంచి వైసీపీలోకి రాబోతున్నారు, 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. గేట్లు ఓపెన్ చేస్తే, జగన్ గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారు అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్నమాట. అయితే దాని తర్వాత ఒక్క వల్లభనేని వంశీ తప్ప గన్నవరం ఎమ్మెల్యే ఇంకెవరు టీడీపీ గేటు దాటి బయటకు రాలేదు. అలాగే ఇంకా వచ్చిన గేటు దాటి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ కూడా ఇంకా వైసీపీ గేటు లోపలికైతే వెళ్ళలేదు. కాబట్టి ఒక మద్దతుదారుడిగా, ఒక సపోర్టర్గా అయితే మాత్రం ఉన్నారు. ఇంకా అఫీషియల్గా ఆయన వెళ్ళలేదు. వెళ్ళాలి అంటే ఆ గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఒక గేత్ ఉంది, ఆ గీత దాటాలి అంటే ఆ గీతే రాజీనామా. కంప్లీట్గా ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడు ఆ గీత దాటి వైసీపీ కోటలోకి ఎంటర్ అవ్వచ్చు. అది ఇంకా జరగలేదు. అయితే ఈలోపు మళ్ళీ ఇంకొకసారి ఆ మాట ఎందుకు, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, మరొకసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీధారెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనానికి మరొకసారి తెరలేపాయి. 13 మంది ఇంకా మాతో టచ్లోనే ఉన్నారు. జగన్ గారు కనుక ఓకే అంటే వాళ్ళు వచ్చేస్తారు. ఒక రకంగా మీకు ఇంకా ప్రతిపక్ష హోదా ఉంది అంటే అది జగన్ గారి పుణ్యమే అని చెప్పి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరొక కొత్త చర్చకు తెరతీసింది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఆ బ్లాక్ షీప్స్ ఎవరు, ఆ 13 మంది అనేది వాళ్ళు వెతికినా సరే దొరకట్లేదంట. అంటే అసెంబ్లీ శాసన సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు, అంటే వెనక మైక్ ముందు మాట్లాడే నేతలతో పాటు వెనక మాట్లాడే మాటలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ బయటపడతూ ఉంటాయి. ఎవరు వాళ్ళు కూడా మాట్లాడడం, మీలోనే ఉన్న ఆనం బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి, అది కూడా మీరు కాపాడుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ సెటైర్ వేయడం, ఇదే టైంలో 13 మంది ఇంకా మాతో టచ్లో ఉన్నారు జాగ్రత్తగా ఉండని చెప్పడం, అవసరమైతే ఆ పేర్లు కూడా మేము బయట పెడతామని చెప్పడం, కొన్ని ప్రముఖ ఛానల్లో జరుగుతున్న డిబేట్స్లో బీజేపీ నాయకులు కూడా ఇక నిన్న సాయంత్రం మాట్లాడడం, రెడీగా ఉన్నారు అంటే వాళ్ళ పార్టీలోకి, ఆ 13 మందిని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలని చూస్తున్నారు, వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ 13 నెంబర్ ఫస్ట్ నుంచి ఉంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారి నోటి నుంచి కూడా వచ్చింది, మా బీజేపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి. ఇలాగంటే ఈ 13 నెంబర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వల్లభనేని వంశీ బయటకు వెళ్ళినా సరే 13 నుంచి 12కి నెంబర్ రాలే, 13 ఉంది. ఆ 13 ఎవరు, ఆ 13 మంది నేతల పేర్లు ఏంటి అంటే ఏదో 1-2 పేర్లు మనకైతే వినిపిస్తున్నాయి తప్ప, అంటే పార్టీకి దూరంగా ఎవరైతే ఉన్నారో, గంటా శ్రీనివాసరావు పేరు, ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి తప్ప కంప్లీట్గా 13 మంది లిస్ట్ అయితే బయటికి రావట్లే. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎవరు ఉన్నారు, ఇసుక దీక్షకు ఎవరు రాలేదు, ఎవరు చంద్రబాబు గారు తలపెట్టిన కార్యక్రమాలకి హాజరు కావట్లేదు, ఇలాంటి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎందుకు హాజరు అవ్వలేదు అనడానికి. కాకపోతే ఆ పేర్లన్నీ బయటకు వచ్చి 13 మందిలో చేరుతుంది తప్ప 13 మంది అనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే 13 మంది ఎవరు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేది అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. మాతో టచ్లో ఉన్నారని వైసీపీ చెప్తోంది, మాతో టచ్లో ఉన్నారని బీజేపీ కూడా చెప్తోంది. కాకపోతే ఆ 13 మంది ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైతే కోటమిరెడ్డి సీధారెడ్డి గారి నోటి నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయో మళ్ళీ ఇప్పుడు అనుమానాలు మొదలైనాయి. ఇంకా అంటే వంశీ గారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో అందరూ చూశారు కాబట్టి నెక్స్ట్ క్యూ కట్టబోతున్నారు. అందులో ఎన్నో రోజులు లేదు, కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష హోదా కూడా మీకు పోబోతుంది అని చెప్పి వైసీపీ నేతల నుంచి మాటలు రావడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక అయోమయం అనేది స్టార్ట్ అయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. నిజంగా కోటమిరెడ్డి సీధారెడ్డి గారు చెప్పినట్టు 13 మంది టచ్లో ఉన్నారా, వాళ్ళు ఫిరాయింపుకి రెడీగా ఉన్నారా, ఒకవేళ ప్లేట్ ఫిరాయించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే గనక రాజీనామా చేసి వస్తారా, లేదంటే వంశీ గారి బాటలోనే ముందుకు వస్తారా, ఏం జరుగుతుందనే చూడాలి. స్టేట్ షో మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.